తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్న బీఆర్ఎస్ మాటల్లో వాస్తవం ఎంత? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న కాంగ్రెస్ వాదనలో నిజముందా? అసలు ఎవరికి ఎవరు కోవచ్చులు, ఎవరి కోసం ఎవరు పనిచేస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ లో ఇప్పుడు ఇదే రచ్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయం యమరంజగా నడుస్తోంది. రోజుకో ఇష్యూపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్ గా బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని మళ్లీ రచ్చ మొదలుపెట్టారు. తెలంగాణలో షాడో మంత్రుల పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేత వివేకానంద. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం రోజురోజుకు బలపడుతోందన్నారు. అంతేకాదు కేంద్ర మంత్రి బండి సంజయ్ పైన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కోవర్ట్లా మారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాదని, సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని వివేకానంద హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం అనుబంధం అసెంబ్లీ వేదికగానే బయటపడ్డది. వారి యొక్క మైత్రి బంధం ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం. అన్ని రోజు కూడా వారి మైత్రి బంధం బలోపేతం చేసుకుంటూ పోతా ఉన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో సాక్షాత్ ముఖ్యమంత్రి గారే బీజేపీ ఎమ్మెల్యేలందరూ కూడా పొగుడుతూ వారందరి దగ్గర తీసుకుంటూ వీళ్ళంతా బాగా ఉన్నారు, వీళ్ళంతా మంచి ఉన్నారని చెప్పి అసెంబ్లీ వేదికగా వారి నాయకుడికే తీసుకుంటే వారి ప్రతి సభ్యుడి వారు కూడా పేరు తీసుకొని, ఎందుకంటే వారు కూడా గతంలో బీజేపీని చూసిన వారే కదా, గతంలో వారు ఏబీవీపీగా పనిచేసి బీజేపీలో వచ్చారు కాబట్టి స్పష్టంగా వారి యొక్క బంధం ఇక్కడ చాలా క్లారిటీగా కనబడుతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డిపైన విమర్శలు గుప్పించారు వివేకానంద. బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి పొగడతల వర్షం కురిపిస్తున్నారన్నారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ బీజేపీ స్నేహం వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా నష్టం ఎక్కువ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరో 8 మంది ఎంపీలు గెలిపించిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు వివేకానంద. రేవంత్ రెడ్డి బీజేపీతో ఫ్రెండ్షిప్ ను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలన్నారు. వారు వేదికలో వారు క్లియర్ గా పోయే మన బడే భాయ్ అని చెప్పిన మాటలు ఈరోజు బడే భాయ్ చూటే భాయ్ ఒక్కటి అని చెప్పి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఇది వారి యొక్క నిజమైన నైజం. చాలా అంటే చాలా అసలు చాలా చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు, గల్లీలో వచ్చి దోస్తీ చేస్తున్నారు. దోస్తీ చేసుకుంటా ఇలాంటి మస్తీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇటు మరో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సైతం బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. కేటీఆర్ ను జైల్లో వేస్తామంటోన్న బండి సంజయ్ అసలు కేంద్ర మంత్రా ముఖ్యమంత్రా అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య ఓ అవగాహన ఉందన్నారు. కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని మాట్లాడారంటే కేటీఆర్ ను జైల్లో వేస్తామని మాట. ఎందుకు జైల్లో వేస్తావు, దేని గురించి జైల్లోకి వేస్తావు? పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇది మంత్రుల పైన జైల్లో వేసేది, ముఖ్యమంత్రుల పైన? రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు? ఇలా కాంగ్రెసు బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ అవగాహనతోటి, కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పలుసార్లు ఇవే కామెంట్స్ చేశారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ముమ్మాటికి ఒక్కటే అంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సైతం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అని ఆ విషయం అందరికీ తెలుసు అంటోంది. ఇటు బీజేపీ సైతం ఏం తగ్గలేదు, హే మాకెవరితో దోస్తీ లేదు, అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలే కలిసి పనిచేస్తున్నాయంటూ కౌంటర్ అటాక్ దిగారు. మొత్తంగా తెలంగాణలో ఇప్పుడిప్పుడే చర్చ నడుస్తోంది. మరి ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.